फ्रेंड्स वेलकम टू माय चैनल पावनी कुक्स एंड व्लॉग्स तेलुगु नेनु पावनी ई रोज वीडियो वाइट हेयर वच्चेसी एक्कुवगा उन्ना तक्कुवगा उन्ना ओक सिंपल मेथड लो ईजीगा नेचुरल ब्लैक गा मार्चेसुकोवच्चंडि। दानि कोसम वच्चेसी मनकु कावाल्सिंदि हेन्ना कूडा कावालि। हेन्ना ने मेन इंग्रीडियंट अन्नमाट। हेन्ना तो वेसुकोवडं वल्ल ఆరెంజ్ కలర్ గా గాని డార్క్ కలర్ గా గాని రాకుండా నేచురల్ బ్లాక్ గా రావడానికి అందులో ఏమేం కలుపుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దామండి। ఫస్ట్ అయితే హెన్నా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఐరన్ బాండిల్ తీసుకుందాము। ఐరన్ బాండిల్ లో చేసుకుంటే ఆ పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట। హెయిర్ లెంగ్త్ ని బట్టి హెన్నా పౌడర్ తీసుకోండి, మంచి క్వాలిటీ పౌడర్ తీసుకోండి, అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది మీకు। हेन्ना पौडर तीसुकुन्न तर्वात मनकु कावाल्सिन मेन इंग्रीडियंट वच्चेसि आम्ला पौडर अंडि। आम्ला पौडर कूडा ओक रेंडु स्पून्लु तीसुकोंडि। इप्पुडु ई रेंडिटिनि मनमु कोंचेम साल्ट वेसुकुन्नामंडि। साल्ट वेसुकोनि कोंचेम मोत्तं मिक्स चेसेयालि स्पून तोटि। तर्वात कोंचेम कोंचेंगा इदि वच्चेसि गोरुवेच्चनि नीळ्ळु अन्नमाट। साल्ट मनं वाटर लो वेयकुंडा हेन्नाल वेसामु। वेसि रेंडिटिनि मिक्स चेस्तुन्नामु। బాగా మన హెయిర్ కి అప్లై చేసే కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా। ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగా కలిపేసుకోండి। ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది, మనం ఇలా హెయిర్ కి అప్లై చేసేయచ్చు। సో రెడీ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేయాలండి। ఏదైనా మూత పెట్టి నైట్ ఫుల్ గా అలాగే ఉంచేసేయండి। ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి చూశారు కదా, కలర్ వచ్చేసి ఫుల్ గా చేంజ్ అయిపోయింది, బ్లాక్ వచ్చేసింది। ఎలా వచ్చింది కదా। ఇప్పుడైతే ఇందులో కలపాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది। ఇప్పుడు ఇలాగే అప్లై చేసినా మనకు నేచురల్ బ్లాక్ వస్తుంది। ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి, హెయిర్ కి కలర్ ఎక్కువ రోజులు ఉండాలి, తొందరగా అయిపోకూడదు, అంటే తొందరగా వైట్ హెయిర్ రాకూడదు అనుకుంటే ఇప్పుడు మనం ఇందులో ఇండిగో పౌడర్ కలుపుకోవాలి। అది డైరెక్ట్ గా అందులో కలపకుండా ఒక బౌల్ తీసుకుందాము। ఒక బౌల్ లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఇండిగో పౌడర్ వేసుకోండి। హెయిర్ లెంగ్త్ ని బట్టి కొంచెం తక్కువ హెయిర్ ఉంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి। కొంచెం చిటికెడు salt వేసుకున్నాను, చూశారు కదా। రెండిటిని బాగా మిక్స్ చేసేయాలి। ఇప్పుడు ఇందులో కూడా గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా కలిపేసుకుందాం ఒక పేస్ట్ లాగా। ఇలా కలుపుకునేస్తే మనకు ఒక పేస్ట్ లాగా వచ్చేస్తది కదా। ఇప్పుడు దీన్ని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా హెన్నా, అందులో వేసేసుకుందామండి। చూసారు కదా, ఇందులో వేసేసుకోవాలి। ఇందులో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। మనం చాలా ప్రాసెస్ చూసాం కదా, ఇది కూడా ఒకసారి చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట। 200% పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మీకు రావాలంటే ఇలా కూడా చేసి చూడొచ్చు। ఫుల్ వైట్ హెయిర్ ఉన్నా కానీ వాళ్ళకి కూడా బానే వచ్చేస్తుంది ఈజీగా। బాగా మిక్స్ చేసుకోవాలండి, కొంచెం సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి। మనకి హెయిర్ కి అప్లై చేసే కన్సిస్టెన్సీ తెలుస్తది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి। ఏమైనా ఉండలు అలాంటివి లేకుండా నీట్ గా కలిపేసుకోండి। ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ అలాగే ఉంచేయాలి, వదిలేసేయాలి। 1 అవర్ తర్వాత చూశారు కదా, నేను 2 అవర్స్ ఉంచలేదు। 1 అవర్ తర్వాతే మంచి బ్లాక్నెస్ వచ్చేసిందండి, నేచురల్ బ్లాక్గా వచ్చేసింది చూడండి। ఇప్పుడు మనం హెయిర్ కి అప్లై చేయాలి। ఇది హెయిర్ కి అప్లై చేసే ముందు వచ్చేసి మనం ఇప్పుడు హెయిర్ కి ముందు ఉంటుంది కదా హెయిర్ లైన్, అక్కడ వచ్చేసి వ్యాజ్లిన్ అన్న కొబ్బరి నూనె అన్న పూసేసుకోండి। ఎందుకంటే మనకి ఏదైనా కలర్ అంటే కలర్ అక్కడ పడ్డా కానీ మనకు అంటుకోకుండా ఈజీగా స్నానం చేసినప్పుడు పోతుంది అన్నమాట। ఇలా పూసేసుకున్నాను, పూసుకున్న తర్వాత మనకి వైట్ హెయిర్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ బ్రష్తో ఉన్న హ్యాండ్తో ఉన్న అప్లై చేసేసుకోండి। నేనైతే బ్రష్తో అప్లై చేస్తున్నానండి, నాకు ఫుల్ అంటే లాంగా లేదు, ఫ్రంట్ వరకే ఉంది వైట్ హెయిర్, అందుకని నేను కొంచెం ఫ్రంట్ వరకు ఎక్కువగా వేసుకొని మిగతా అంతా వదిలేస్తాను। మీకు ఫుల్గా ఉన్నా కానీ అప్లై చేసేసుకోండి। అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచేసుకోండి, మీకు టైం ఉంటే 2 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు ఇది। తర్వాత 2 అవర్స్ తర్వాత వచ్చేసి నార్మల్ వాటర్తో తల స్నానం చేయాలన్నమాట। ఇది మనము తల స్నానం చేసిన తలకే
అప్లై చేయాలి. ఆయిల్ పెట్టిన హెయిర్కి అప్లై చేస్తే మీకు రిజల్ట్ రాదండి. తల స్నానం చేసిన తలకి అప్లై చేయండి. అప్లై చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో తల స్నానం చేయండి. ఇలా ఫుల్గా అప్లై చేసేసుకుంటున్నాను నేను. మనము 2-in-1 స్టెప్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా అది కూడా చూడండి. వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా ఫుల్గా అప్లై చేసేయాలండి. చెవుల దగ్గర ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ తొందరగా తెల్లంట్రుకులు వచ్చేస్తుంటాయి. సో అక్కడ అలాంటి ప్లేసెస్లో బాగా కాన్సన్ట్రేషన్ చేసి నీట్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసి ఏదైనా క్లిప్ వేసుకొని 1 అవర్ వదిలేసేయండి. చూసారు కదా ఈ కలర్ వస్తుంది. 1 అవర్ 2 ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళైతే 2 అవర్స్ కూడా వదిలేసేయచ్చు అనమాట. తర్వాత నార్మల్ వాటర్తో తల స్నానం చేశాక మంచి రిజల్ట్ వస్తుందండి. చూసారు కదా ఇలా వచ్చిందనమాట. ఎక్కడో ఒక్కొక్క వెంట్రుకు ఉండిపోతుంది కానీ నేచురల్ బ్లాక్నెస్ అనేది మనకు వస్తుంది. మనకి హెయిర్కి కూడా ఏమీ అంటుకోదు, అంటే స్కిన్కి అంటుకోదు అనమాట, హెయిర్కి మాత్రమే పడుతుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన వచ్చే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.